పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా మార్కెట్ వ్యవస్థ చిన్న భిన్నమైంది. కనీసం కూరగాయలు కూడా కొనడానికి ఎవరు రాకపోవడంతో దుకాణాలన్నీ మూతపడుతున్నాయి. విజయవాడలోని రాజీవ్ గాంధీ కూరగాయల హోల్సేల్ మార్కెట్ కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సలాం అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఈ కూరగాయలు కూడా మార్కెట్లోకి రాకపోవటం, ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మాత్రం ప్రజలు చాలా వరకు డీలా పడిపోతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయవాడలోనే పేరెన్నుకున్న రాజీవ్ గాంధీ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లు మాత్రం కూరగాయలు రాకపోవటానికి పెద్ద ఆఘాతంగా ఉంది. ఏదైతే ప్రజలకి నిత్యావసర సరుకులుగా వేరుకొనబడే వెజిటబుల్స్ మాత్రం అందుబాటులో లేకపోవటం ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఇందువల్ల మూల కారణం ఏంటంటే, ఏదైతే 500 నోట్లు ఉందో అలాగే 1000 రూపాయల నోట్లు ఉందో అది అందుబాటులో రాకపోవటం, అదైతే ప్రజలకి సరైన చిల్లర ఏదైతే 100 రూపాయల నోట్లు ఉన్నాయో అవి కూడా లేకపోవడంతో కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా వరకు ఆగిపోయింది. దీనిపై మాట్లాడటానికి మనకి వెజిటబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీడీఆర్పి దుర్గారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి అసలు ఎందువల్ల ఈ వెజిటబుల్స్ మార్కెట్లోకి రాకపోవడానికి ఆఘాతం ఏర్పడింది, ఎలా ఉంటుంది వ్యాపారం అనేది? కరెక్ట్, మీరు చెప్పిన మాట అవసరమే. బళ్ళు సరుకు మళ్ళీకి వస్తుంది కానీ బాగా మందం అయిపోయింది. రైతు బేదలు పడతాడు, సగం వ్యాపారం పోయింది. ఈ 500 రూపాయలు 8వ తారీఖు కానీ సాయంత్రం పడిపోయింది మార్కెట్. 500 రూపాయలు తీసుకొస్తారు, 150 రూపాయలు రే అంటారు, వాళ్ళు 350 రూపాయలు చిల్లర ఇవ్వాలా? మా దగ్గర చిల్లర కాగితే లేవు. ఈ గవర్నమెంట్ ఏమో 500 రూపాయలు విడుదల చేయలే, 100 రూపాయలు విడుదల చేయలే, 2000 రూపాయలు విడుదల చేశారు. 2000 రూపాయలు తీసుకొచ్చి 150 రూపాయలు టమాటా కొని 1500 రూపాయలు చిల్లర వేయలేకపోతున్నాం. దానివల్ల వ్యాపారాలు చాలా మందపడిగా ఉన్నాయి. అది పరిస్థితి. అంటే ఇక్కడ నుండి విజయవాడ హోల్సేల్ మార్కెట్ నుండి ఎక్కడెక్కడికి వెళ్తాయి సరుకులు, మీకు ఎక్కడ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది? మాకు బెంగళూరు నుంచి క్యాబేజ్ వస్తుంది, ఆగ్రా నుంచి బంగాళదుంపలు వస్తాయి, మదనపల్లి అనంతపురం నుంచి టమాటా వస్తాయి, పచ్చిమిర్చి నుంచి మైదుకు నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి మళ్ళీ గుడివాడ, బందరు, అవనిగడ్డ, నాగలంక అన్ని చోట్లకి వెళ్తాయండి. ఇటు నందిగామ, జగ్గిపేట, కృష్ణా జిల్లా మొత్తం వెళ్తాయండి. ఇక్కడ నుంచి మొత్తం 7 రైతు బజార్లు కూడా మా మార్కెట్ నుంచి వెళ్ళడమే. అది పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది వాళ్ళకి, ఎలాగే ఉన్నా కల్పించారా? ట్రాన్స్పోర్ట్ మళ్ళీ బాగానే ఉందండి. వాళ్ళు కిరాయిలు ఏం తగ్గలేదు, వాళ్ళు వచ్చినారు, వచ్చేవాళ్ళు పోతున్నారు. అయితే ఇక్కడ వ్యాపారాలు మందకొడిగా ఉన్నాయి బాగా. అది పరిస్థితి. అదైతే చెప్తున్న దుర్గారావు గారు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మాత్రం ఏదైతే వ్యాపారాలు మందుగుండుగా సాగటం, దీనికి అనుగుణంగా ఏదైతే 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటులోకి రాకపోవటం వల్లే ఈ దుకాణాలు ఏదైతే ఉన్నాయో మనం మొత్తం చూసినప్పటికీ మొత్తం చాలా వరకు మూసేసి ఉన్నాయి. ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా నైట్ షిఫ్ట్లుగా నైట్ ఉంటూ వస్తుంది. వేరే రాష్ట్రాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా నైట్ షిఫ్ట్లుగా వీళ్ళకి వస్తూ ఉంటాయి వెజిటబుల్స్ అన్ని. అవి రాకపోవడంతోనే వీళ్ళంతా హోల్సేల్ మార్కెట్గా పేరుకుంది. విజయవాడ రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్గా పిలువబడి మార్కెట్లు మాత్రం ప్రస్తుతానికి అసలు మొత్తం బోసిపోయి ఉంది. వెలవెలవల్ల ఇది పెళ్లిళ్ళ సీజను, అలాగే ఈ పండగల సీజను. పండగల సీజన్లో, పెళ్లికి సీజన్లో కూడా చాలా వరకు కళకళలాడుతూ ఉండాల్సిన కొట్లు మాత్రం మూసేసి ఎక్కడికక్కడ దినావస్థలో కూర్చున్నారు. కూలీలకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఏదైతే డబ్బులు ఇవ్వాలనుకుంటే 500 నోట్ ఇవ్వాలి. 500 అంటే పాత నోట్ ఉండటంతో వీళ్ళకి చిల్లర లేకపోవడంతో ఈ కూలీలు కూడా కొంచెం రాకపోవడానికి అంతరం ఏర్పడుతుంది. దీనివల్లే ఈ వ్యాపారం మొత్తం స్తంభించిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుండి మాత్రం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, చుట్టుపక్కల జిల్లాలకు కూడా కూరగాయలు సప్లై అవుతూ ఉంటాయి. ఇదే ఈ కోస్తా జిల్లాలో కూడా అతిపెద్ద పూల వెజిటబుల్ మార్కెట్గా చెప్పబడే ఈ వెజిటబుల్ మార్కెట్లు కూరగాయలు రాకపోవటం జరిగింది. దీనికి తోడు రేట్లు కూడా ఏదో ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా సరుకు రాకపోతే మాత్రం రేట్లు కూడా విపరీతమైన రేట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రేట్లు పెంచకపోయినప్పటికీ, రేట్లు తక్కువ చేస్తున్నప్పటికి కూడా ఈ కూరగాయల మార్కెట్లోకి సరస ధరలకి రాకపోవటం, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోవటం, వాళ్ళకి కిరాయిలు ఇవ్వాలంటే పాత 500, 1000 రూపాయల నోట్లు చెల్లకపోవటం, 2000 రూపాయలు ఇవ్వటంతో పాటు కొంత చిల్లర లేకపోవటం అది అంత అజమ్య గోచరంగా ఉంది. కాబట్టి మాకు వ్యాపారాలు మొత్తం వెజిటబుల్ మార్కెట్లో చాలా వరకు ఢీలా పడిపోయినాయని చెప్పి మాత్రం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే పి దుర్గారావు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇది ఇంకా ఎప్పుడు సమస్య పోయింది, ఈ కూరగాయలు ఎప్పుడు ప్రజల్లోకి అందుబాటులోకి వస్తాయనేది మాత్రం అతనే కొంచెం సందిగ్ధ వెలబుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకొక 2-3 రోజుల్లో మాత్రం ఇట్లాంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మాత్రం ఇది ఆహార భద్రతకు కూడా కొంచెం ముప్పు వాటిల్లే పడుతుంది. ఎన్నివాళ్ళంటే అయితే కూరగాయలు అనేది మాత్రం ఏదైనా స్టోరేజ్ తీసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మాత్రం ఏదైనా ఇంట్లో తీసుకెళ్లి హోల్సేల్గా తీసుకెళ్లి పెట్టుకుంటే మాత్రం అవి కుళ్ళిపోయే స్థితికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వచ్చి ఏదైతే నోట్లు అనుసంధానం ఉందో 100 రూపాయల నోట్లు విరివిగా బ్యాంకులోకి పంపించాలి, అప్పుడే అందుబాటులోకి వస్తాయి. 2000 నోట్ రిలీజ్ చేశారు, 500 నోట్ రిలీజ్ చేయకపోవటం వల్లే ఇదంతా కారణం అంతా అవుతుందని చెప్పి మాత్రం వెజిటబుల్ మార్కెట్లో వ్యాపారస్తులు మాత్రం చెబుతుండ జరుగుతుంది. ఏదేమిటికి సమస్య మాత్రం తొందరగా సమస్య పోవాలని చెప్పి కోరుకుందాం. కెమెరామెన్ వీరితో సలాం, నెంబర్ 1 న్యూస్, విజయ్.